నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, తెల్లటి కోటు, ఆ కోటుకి అరవిచ్చిన ఎర్రటి గులాబీ, ఇవెవరు ధరిస్తారు అని పిల్లల్ని ఎవరిని అడిగినా సరే చాచా నెహ్రూ అని తకీమని చెప్పేస్తారు కదా. అసలు ఆయనకి ఆ పేరేలా వచ్చిందో తెలుసా అండి? నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. అలాగే పిల్లలకు కూడా చాచా నెహ్రూ అంటే మరింత ఇష్టం. చాచా అంటే మావయ్య అని అర్థం. మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు పిల్లలు యువకుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని ఆయన భావించేవారు. అనేక కొత్త కొత్త పథకాలని నిధుల్ని కేటాయించారు ఆయన. సరే, ఆయన గురించి ఇంకా కొన్ని సంగతులు ఈ కార్యక్రమం తర్వాత. నమస్కారం. కొత్త పాపయ్య కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనం పలకరించబోయే సరికొత్త పాపయ్య ఎవరో తెలుసా అండి? ప్రసాద్ గారు మరియు సౌమ్య గారుల గారాల పట్టి బుజ్జి బాబు శ్రేయాస్. మరి మన కొత్త పాపయ్య అదేనండి. మన శ్రేయాస్ కి సంబంధించి కొత్త కొత్త విషయాలు ఏంటో వాళ్ళ మదర్ సౌమ్య గారు చెప్తారంటున్నారు. మరి అవేంటో అడిగి తెలుసుకుందామా? హలో సౌమ్య గారు, మీరు మ్యారేజ్ అయిన తర్వాత అప్పటి వరకు ఒకలా ఉండుంటుంది లైఫ్. శ్రేయాస్ మీ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు, అప్పటి నుంచి లైఫ్ స్టైల్ అంతా మారిపోయి ఉంటుంది కదా. చాలా. ఏ ఇయర్ లో పుట్టాడు? 2010 లో పుట్టాడు, డిసెంబర్ 23rd. ఓకే, సరికొత్త పాపయ్య అన్నమాట. ఓకే, జస్ట్ 9 మంత్స్ ఉంటా. యా, 9 మంత్స్ ఉంది. అందరి లైఫ్ లో బేబీ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్. అది ఆఫ్టర్ మ్యారేజ్ వీడు పుట్టాక అసలు ఈ 9 మంత్స్ ఎలా గడిచిందో అసలు మాకు ఒక 9 సెకండ్స్ లాగా ఉంది. అసలు ఎన్ని చేంజెస్ అంటే డైలీ ఒక్కొక్కటి వీళ్ళు చేసి ఒక్కొక్క స్టెప్, అది లైఫ్ లో మర్చిపోలేనిది, చాలా మెమొరబుల్. సో బాగా ఎంజాయ్ చేశారైతే బాగా డే టు డే గ్రోత్. యా, అసలు వీడు పుట్టగానే ఫస్ట్ టైం మీరు చూసుంటారు కదా, అప్పుడు చాలా ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలిగి ఉంటుంది మీకు. అవేంటి ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తారా, ఎలా ఫీల్ అయ్యారు? అది మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అండి. చాలా హ్యాపీగా ఉండే, అసలు ఇంకా ఏది కనిపించలేదు వీడి ముంగట. రియల్లీ వెరీ హ్యాపీ. తన ఫీలింగ్స్ మీకు ఎలా తెలుస్తుంటాయి, అంటే తనకి ఇది ఇష్టం ఇది ఇష్టం లేదు, అది మీకు ఎలా తెలుస్తాయి? వాడికి ఏదైనా కావాలి అనుకుంటే వాడు మామూలుగా ఇప్పటి నుంచి దా 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 అని పిలుస్తాడు అనమాట. 7th మంత్ నుంచి వాడికి ఏదైనా కావాలి అంటే ఇలా చూపించి దా 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 అంటే వాడికి అలా ఇచ్చేస్తాను. 6th మంత్ లో అలాంటి టైంలో మామూలుగా ఏడ్చినా ఏదైనా చేస్తే వాడికి ఏదో కావాలి అని ఆటోమేటిక్ అలా తెలిసిపోయేది, అలా ఇచ్చేసేదాన్ని. అలాగే తనకి కొన్ని మ్యానరిజమ్స్ ఉంటుంటాయి కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మ్యానరిజం ఉంటూ ఉంటుంది కదా. అంటే తనకి ఎక్కువసేపు ఈ ఒక రకంగా కూర్చోవడమే ఇష్టపడతారు, నించోవడం ఇష్టపడతారు, లేదా పడుకోవడం ఇష్టపడతారు, ఇలా ఏవో ఉంటాయి కదా. అలాగా శ్రేయస్కి ఏంటి ఎక్కువగా? మామూలుగా శ్రేయస్ అయితే ఒక్క చోటు కూర్చోడు, నేను చెప్పింది అసలు వినడు. ఏదైనా నేర్పిద్దాము అంటే వాడు నా పైన అసలు ఉండడు, ఏదైనా చూస్తే దాన్ని పట్టుకోవడం, గుంజడం, కొరకడం, ఓ అలా అంత రఫ్ అండ్ టఫ్ అన్నమాట. ఓకే. అలాగే ఫస్ట్ టైం తను నెమ్మదిగా అడుగులు వేసిన స్టేజ్ కానీ లేదా పాకుతున్న స్టేజ్ కానీ ఉంటుంది కదా, అది ఎప్పుడు జరిగింది, దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇష్టమైన టాయ్ ఒకటి ఉండే, అది దూరంగా ఉంది, మాకు అర్థం కాలేదు వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అని. వాడు అది అందుకోవడానికి చాలా ట్రై చేశాడు, అలా అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక కాలు ముందు పెట్టి పెట్టి అలా పాకేశాడు అనమాట. ఓకే ఓకే. అలా ప్రతి ఒక్క మూమెంట్ నేను డే 1 నుంచి ప్రతి ఒక్క మూమెంట్ దాన్ని క్యామ్లో రికార్డ్ చేస్తూనే ఉన్నాను ఇప్పటి వరకు. వండర్ఫుల్. ఓకే, చాలా హ్యాపీ మూమెంట్ కదా అది. చాలా, ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ అది. మేబీ శ్రేయాస్ పెద్ద అయిన తర్వాత అవన్నీ చూపిస్తే సంథింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, సర్ప్రైజ్ కదా. నాకు వీడు ఫస్ట్ టైం నన్ను చూసి స్మైల్ చేసిన డే కూడా గుర్తుంది, జనవరి 21st రోజు అనమాట. ఫస్ట్ డే వాడు నన్ను చూసి పెద్ద స్మైల్ ఇచ్చాడు అనమాట. ఆ రోజు అసలు నా కళ్ళ నుంచి ఇట్లా వాటర్ వచ్చేసాయి, నా బేబీ అయినా అసలు నేను పెద్దగైపోయి నాకు ఒక బేబీ. ఓకే. సో మరి మీకు లైఫ్ లో పార్ట్ అయిపోయాడు కదా శ్రేయాస్, తన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు తనకి ఫీడింగ్? ప్రతి మదర్ చేయాల్సింది ఒకటి ఏంటంటే 6th మంత్ వరకు కంపల్సరీ ఫీడింగ్ ఇవ్వాలి.
ఈ జనరేషన్ లో అందరూ ఏంటంటే 6th మంత్ లోనే మదర్ ఫీడింగ్ ఆపేసి బయట ఫుడ్ కి అలవాటు పడేసిలా చేస్తున్నారు. అది చాలా తప్పు. 1 ఇయర్ వరకు కంపల్సరీ మినిమం మదర్ ఫీడింగ్ ఉండాలి. అది ఇన్స్టెంట్ ఫుడ్ వాళ్ళకి అన్నీ మామూలుగా వైరల్ ఫీవర్స్ అలాంటి వాటిలో అన్నిట్లో నుంచి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నది. అవన్నీ రాకుండా ఇంకా ఫుడ్ అనేది 5th మంత్ నుంచి డైరెక్ట్గా సాలిడ్ ఫుడ్ వాళ్ళకి స్టార్ట్ చేయొద్దు. మెల్లమెల్లగా సెమీ సాలిడ్ నుంచి సాలిడ్ ఫుడ్కి వెళ్ళాలి. ఫస్ట్ నేను వీడికి 5th మంత్లో యాపిల్ మామూలుగా బాయిల్ చేసి క్రష్ చేసి అలా పెట్టాను. మెల్లమెల్లగా యాపిల్ నుంచి బనానా, ఆ తర్వాత సెరిలాక్, ఇప్పుడు 6th మంత్ కంప్లీట్ అయ్యాక అన్నం మెత్తగా చేసి పెట్టడం వల్ల అన్నంలో నెయ్యి ఉప్పు పప్పు వేసి ఇప్పుడు ఇంకా అన్ని పెట్టేస్తున్నాను. మరి అన్నప్రసన్ చేసేసారు, ఫీడింగ్ అన్ని బాగానే ఉన్నాయి అసలు. కానీ అన్నప్రసన్ రోజున ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, ఏదో ఒకటి పట్టుకుంటాడు కదా బాబు. ఏం పట్టుకున్నాడు అన్నప్రసన్ రోజు? అందరూ అన్ని పట్టుకుంటాడు. వీడేం చేశాడంటే వాళ్ళ ఫాస్ట్కి వెళ్ళి వాళ్ళ నాన్నని పట్టేసుకున్నాడు. పట్టేసుకుని వాళ్ళ నాన్న వాళ్ళు కూర్చొని అప్పుడు అన్ని పెడతాం కదా మనం, బుక్, పెన్, మనీ, గోల్డ్, బొమ్మలు అన్ని పెడతాం కదా. అక్కడ పెట్టిన తర్వాత వాడు వెళ్ళి ఏది పట్టుకుంటాడు అని చూసి చాలా ఈగర్లీ వెయిటింగ్ అనమాట. వాడు ఫస్ట్ అన్ని చూశాడు. చూసి మెల్లగా వెళ్ళి ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు. ఓకే, మేము చాలా థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ వీడికి చదువు బాగా. ఓకే, బుక్ పట్టుకొని తర్వాత మెల్లగా వెళ్ళి పెన్ పట్టుకున్నాడు. పెన్ పట్టుకొని ఆ తర్వాత మనీ పట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళి లాస్ట్ కి బొమ్మలు పట్టుకున్నాడు అనమాట. ఓకే, వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఎఫెక్షన్ అన్నారు కదా. మరి ఎప్పుడైనా ఎక్కడైనా అంటే సమ్ షాప్ వర్క్ మీద క్యాంప్ వెళ్ళడం కానీ అలా జరుగుతుంటుంది కదా. సో మరి అలా లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మిస్ అవుతాడు కదా బాగా. ఫస్ట్ వెళ్ళిన డే అయితే బాగా ఏడుస్తాడు. ఆ రోజు నైట్ నుంచి ఇంకా కొంచెం అలవాటు పడిపోతాడు. ఎప్పుడైనా మిస్ అయినప్పుడు వాళ్ళ నాన్న కాల్ చేసినప్పుడు దగ్గర ఫోన్ దగ్గర పెట్టంగానే ఏడొద్దమ్మా శ్రేయు ఏడవద్దమ్మా అంటే ఊ అంటాడు అనమాట. అప్పుడు కొంచెం కూల్ అయిపోతాడు. ఎప్పుడైనా బాగా గుర్తొచ్చినప్పుడు, వాడు మిస్ అయిపోయినప్పుడు నా దగ్గరకు వచ్చి మా పప్పా పప్పా అని చెప్తాడు అనమాట నాకు. ఓకే, అంటే మిస్ అవుతున్నాడని చెప్పడం అనమాట. అలాగే శ్రేయాసం చూస్తుంటే ఏదో డెఫినెట్ గా ఒక సంథింగ్ స్పెషల్ ఫీచర్ ఏదో ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మీకు అనిపించింది ఎప్పుడైనా ఏదైనా అంటే శ్రేయాస్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి? నేను వీడిలో బాగా అబ్జర్వ్ చేసిన స్పెషాలిటీ ఏంటంటే వీడు అందరి దగ్గరికి వెళ్తాడు. అందరికి ఫస్ట్ చూడంగానే వాళ్ళని స్మైల్ ఇచ్చి వీడే వాళ్ళని పలకరిస్తాడు. నన్ను కూడా స్మైల్ తోటి రిసీవ్ చేసుకున్నాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే శ్రేయాస్ పేరు చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది, ఒక డిఫరెంట్ గా కూడా ఉంది. ఈ నేమ్ ని సెలెక్ట్ చేయడంలో అంటే అది మదర్ సెలెక్షన్ లేక ఫాదర్ సెలెక్షన్, అమ్మమ్మ సెలెక్షన్? శ్రేయస్ అంటే ఇట్స్ న్యూ బిగినింగ్ టు లైఫ్ అన్నమాట. వండర్ఫుల్. ఓకే, సో కొత్త లైఫ్ లో అడుగు పెడుతున్నాడు, కొత్త లైఫ్ లో అడుగు పెడుతున్నాడు కాబట్టి ఆ పేరు పెట్టాలనిపించింది. ఇది మామూలుగా మా హస్బెండ్ బాగా ఇష్టపడి పెట్టిన పేరు. వాళ్ళ మదర్ పేరు సుగుణ, సాతో స్టార్ట్ అవుతుంది అని చెప్పి బాబుకి కూడా సా అని పేరు పెట్టాలి అని అలా శ్రేయస్ అని ఇద్దరం కలిసి డిసైడ్ అయ్యాం. మరి మీరు ఒక తల్లిగా అంటే ఒక కొత్త పాపాయి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా విషయాలు చెప్పారు. అయితే మా సఖులకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మనకి ఎంత ఓపిక లేకున్నా వాళ్ళ కోసం మనం అంత ఓపిక తెచ్చుకొని చేయడంలోనే బాగుంటుంది. వాళ్ళకి మనం ఎంత ఓపికతో చేస్తే వాళ్ళ గ్రోత్లో వాళ్ళ అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏమీ తినకపోయినా సరే మనం అంత ఓపికగా వాళ్ళని ఎవ్రీ 2 అవర్స్కి వాళ్ళు తినను అని చెప్పి మారం చేసినా కూడా మనం వాళ్ళకి ఓపికకో పెట్టడమే మనమే అర్థం చేసుకొని వాళ్ళకి పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సౌమ్య గారు. మరి ఈనాటి మన కొత్త పాపాయి కార్యక్రమంలో మన కొత్త పాపాయి బుజ్జి పాపాయి శ్రేయాస్ గురించి మన సఖులందరికీ కూడా చాలా విషయాలు చెప్పారు. అలాగే శ్రేయాస్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చూసారు కదా సఖులు, మన కొత్త పాపాయి శ్రేయాస్ గురించి వాళ్ళ మదర్ సౌమ్య చాలా విశేషాలు చెప్పారు కదా. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మరో కొత్త పాపాయిని కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.